నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇప్పటివరకు సిబిఐ వాళ్ళు విచారించింది ఎంతమందిని ఏంటి అనేది చూసాం. అలాగే వచ్చినటువంటి వాంగ్మూలాలు, వాటిల్లో వాళ్ళు వెల్లడించినటువంటి నిజాలు ఇవన్నీ కూడా గత 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ముఖ్యంగా ఈ కేసు టర్న్ అయ్యింది. మొత్తం అందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఎవరెవరు ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఆ వాంగ్మూలాల్లో ఉన్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సిబిఐ చార్జ్షీట్ కూడా దీని మీద దాఖలు చేసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ నిమిత్తం 41A నోటీసుల్ని జారీ చేయబోతోంది. ఇందులో ఎవరెవరు ఉన్నారు సిబిఐ లిస్టులో అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఈ ఘటనలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళు, ఆ ఘటనని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు, ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాళ్ళు, ప్లాన్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళ పేర్లన్నీ కూడా గత నుంచి చూస్తూనే ఉన్నాం. అన్ని వేళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి వైపు చూస్తుంటే ఆ వెనకాల ఇంకెవరో ఉన్నారు అన్నటువంటి దానికి ఉతంగా నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి అల్లుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అలాగే సునీత రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇందులో ప్రధానంగా వినిపించి, అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా ఇందులో వినిపించిందంటే హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపించాయి. వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉంది అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బ్రేకింగ్ సమాచారం, సిబిఐ వాళ్ళు నోటీసులు జారీ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. నోటీసులు జారీ చేసినటువంటి అనంతరం ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేది తెలుస్తోంది. సిబిఐ లిస్టులో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనే విషయంలో కాస్త సందిగ్ధత నెలకొంది, సస్పెన్స్గానే ఉంది. ఎవరు ఎవరెవరికి నోటీసులు వెళ్తాయి, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారని. అలాగే గతంలో చూసుకున్నాం, ఆల్రెడీ స్పీకర్ ఓం బిర్లా గారికి లేఖ రాశారు అనేటువంటిది. అలాగే సిబిఐ వారు పార్లమెంట్ సెక్రటరీకి కూడా దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చి వాళ్ళ లేఖలు కూడా పంపించారు. ఇలాగ ఎంపీని విచారించే అవకాశం ఉంటుంది, ఆ పైన అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి, దీన్ని పరిశీలించాలి, తదుపరి చర్యలకి మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పినట్టుగా సిబిఐ వాళ్ళు పార్లమెంట్ సెక్రటరీకి చెప్పడం జరిగింది అనే సమాచారం ఒకటి వస్తుంది. ఇప్పుడు సిబిఐ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, ఈ 41A నోటీసులు ఇచ్చి ఇమీడియట్గా అరెస్ట్ చేసేటువంటి లిస్టులో ఎవరు ఉండొచ్చు అనేది పులివెందుల్లో సంచలనంగా మారింది. సో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనకి నోటీసులు సర్వ్ చేస్తారు అన్నటువంటిది కూడా ప్రస్తుతానికి తెలుస్తోంది. దస్తగిరికి రీఎగ్జామినేషన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. రీఎగ్జామినేషన్ సాక్ష్యం యొక్క వాంగ్మూలం ప్రకారం అందరికీ నోటీసులు జారీ చేయబోతున్నారు. మిగిలిన నిందితులకి సెక్షన్ 41A సిఆర్పిసి నోటీసులకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ తదుపరి అరెస్టులు ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది. సో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. సిబిఐ మాత్రం చాలా దూకుడుగా వెళ్తుంది, చాలా వేగం పెంచింది అనేది మాత్రం ఇందులో ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.